ఓంశ్రీ మాత్రమే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఏ కార్యం తలపెట్టినా చక్కగా మరి అది శుభ ఫలితాలను ఇవ్వాలి అలా ఇవ్వాలి అనంటే ఏం చేయాలి ఇది చిన్న పరిహారాలు తెలియచేయటం జరుగుతుంది నాన్న శుక్రవారం నాడు తప్పనిసరిగా సాధారణంగా శుక్రవారము అనగానే అందరూ కూడా ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది బ్రాహ్మీ ముహూర్తంలోనే చక్కగా దీపారాధన చేయటం విషయం కావచ్చు ఎవరి శక్తి కొద్దీ వాడు పూజా ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా తెలియజేసేది తెల్లని పువ్వులు ఉంటాయి తెల్లని పువ్వులతోటి లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం కూడా మంచి ఫలితాలు పొందుతారు నాన్న తెల్ల చామంతి పువ్వు కావచ్చు లేదా గరుడవర్ధన అందరి అందరు ఇళ్లలో పూస్తూ ఉంటాయి చక్కగా ఆ తెల్ల పువ్వులు కావచ్చు గరుడవర్ధన నందివర్ధన పువ్వులని అవి కూడా ముద్దగా బాగుంటాయి నందివర్ధన పువ్వులు ఆ పువ్వులు కానీ ఏమైనా తెల్ల పువ్వులు వాటితోటి కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం సరే మంచి సీజన్లో అయ్యేటైతే మల్లె పువ్వులు లభ్యమవుతూ ఉంటాయి లేదా సన్నజాజుల పువ్వులు కానీ సరే ఇలా తెల్లని పువ్వులతోటి కనుక లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటం అలాగే అష్టోత్తర శతనామ ఒడిలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేది అమ్మవారి ముందు సమర్పించటము చాలా మంచి ఫలితాలు పొందుతారు నాన్న ఇది యథార్థం చక్కగా మీరు అలా చేయండి దీపారాధన చేసిన తర్వాత ఈ విధంగా పూజా ప్రాసెస్ చేయటం వడపప్పు పానకము నైవేద్యం పెట్టడం ఒక తీపి పదార్థము అనేది నైవేద్యం పెట్టడం ఆ తర్వాత మరి ధూపం అనేది ఇల్లు మొత్తం కూడా చూపించటము ఇలా చేస్తూ ఉండడం వలన యథార్థంగా మంచి మంచి ఫలితాలు అనేది పొందగలుగుతారు ఇది వాస్తవం చక్కని అద్భుతమైన ఫలితాలు అనేది ఇమ్మీడెట్గా వస్తాయి నాన్న మన వంతు ధర్మం మనం ఆచరించాలి ఎన్నో రకాల పువ్వులతోటి మనం నిత్యం పూజిస్తూ ఉంటాము అమ్మవారికి ప్రతి పువ్వు కూడా ఇష్టం శుక్రవారం నాడు కేవలం తెల్లని పువ్వులతోటి అర్చన చేయటం అనేటువంటిది కూడా ఒక విశిష్టత సో ఇది కూడా తప్పనిసరిగా ఆచరించండి నాన్న మంచి ఫలితాలు పొందుతారు ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాసర్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మరి కదా మరి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి